హలో అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్. హీరో వచ్చేసి ఇంకా పొద్దున్నే లంచ్ అయితే ఇంకా ప్రిపేర్ చేసిన, తొందరగానే ప్రిపేర్ చేసాను అన్నమాట. కొంచెం అయితే వీళ్ళకి తినడానికైతే ఇంకా నార్మల్గానే బ్రెడ్ ఆమ్లెట్ వేచి చేసి లంచ్కి తీసుకెళ్ళడానికి అయితే ఇంకా స్వీట్ కార్న్ రైస్ అయితే చేస్తున్నా. అంటే అంత వీడియో తీయలేదండి, ఇప్పుడు చేస్తూనే ఉంటాం కదా అనేసి అయితే సింపుల్గా. కాబట్టి ఇంకటి సైడ్ అయితే ఇంకా స్నానానికి వెళ్ళమంటే నేను ఐరన్ చేసింది నచ్చలేదనేసి మళ్ళీ ఐరన్ చేసుకుంటా ఉందన్నమాట. కొంచెం నేను వద్దు కాలుతుందంటే నేను కూర్చోమని చెప్పేసి చేసుకుంటా ఉంది. అంటే కొంచెం అలవాటు అవుతా ఉందన్నమాట నాకే, కానీ కొంచెం భయం అన్నమాట ఒకటే చేసుకుంటా ఉంటే వదలడానికి. ఇంక అందుకోసం ఇంక నేను కూర్చొని ఇంకటి సైడ్ అయితే ఈయన జై అయితే ఇంక పడుకొనే ఉన్నాడు. ఇంక మేమిద్దరం మాట్లాడుతూ ఉంటే ఇంకా డిస్టర్బ్ చేయక నన్ను ఒక 2 మినిట్స్ పడుకోనివ్వు, ఆశీ స్నానం చేసినాక పడుకోనివ్వు అని మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ లేవట్లేదన్నమాట. అంటే కొంచెం ఇక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి, దానివల్ల అయితే ఇంకా వీళ్ళకి జలుబులు తలనొప్పి ఇంకా స్టార్ట్ అయ్యిందనమాట. మామూలే కదా, ఇంక పిల్లోళ్ళు అన్న తర్వాత జలుబు అని రాకుండా ఉండదు. వీడైతే ఇంక అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, నాకు కోల్డ్గా ఉంది అని. అంటే ఎండలకి ఎంతైనా తట్టుకుంటారనమాట వీళ్ళు, కొంచెమైనా చలి పెట్టినా వర్షం పడినా అస్సలు తట్టుకొని తట్టుకోలేరు. ఇంకా అందుకే ఊరికి కూడా పండగ అప్పుడు వెళ్ళామంటే ఫుల్ బందోబస్తు వెళ్ళాలి, కంపల్సరీ. జ్వరం అయితే లాస్ట్ ఇయర్ చూసి ఎంత సీరియస్ అయిపోయిందో హాస్పిటల్కి అయి వెళ్ళే జ్వరం కోసం. అయితే ఇంకా ఇక్కడ వర్షాకాలం అయితే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2-3 నెలలు అయితే ఇంక నేను లేపుతూ ఉంటే ఈయన విసిగించుకుంటా ఉన్నాడు అనమాట. కొంచెం ఇంకా ఆశ అయితే ఇంకా స్నానానికి వెళ్ళొచ్చిందంటే లేపేస్తాను అనమాట. లేపేసి లోపల అయితే ఇంక నేను సామాన్లు అయ్యి కడిగేస్తున్నా కదా, నైట్ కడిగేసి పెట్టినా మళ్ళీ ఇప్పుడు పన్నోటి కూడా కొంచెం లైట్గా అట్లా క్లీన్ చేసేసి సర్ది పెట్టేసినా ఉంటే ఒక పని అయిపోతుంది. పొద్దున్నే లేచి పని అయిపోతే ఆ సంతోషమే వేరు ఆయన, నాకైతే అట్లా అనిపిస్తుంది. ఒక అర్ధ గంట ముందు లేచినా పని అయిపోయింది అనుకో ఎంత ప్రశాంతంగా ఉంటుంది. పని ఉన్నిందనుకో వాళ్ళ అరవను నేను అరవను, ఇల్లంతా రణరంగం అయిపోతుంది. మా ఇంట్లో అయితే మా మేము ఉగ్రం అయితే ఒకరి మీద ఒకరు అరుచుకోవడం అయితే నేనెంత అరుస్తానో వాళ్ళు అంతే అరుస్తారు అనుకోండి. అసలు అట్లుంటుంది. అట్లా లేకుండా కొంచెం బాగా తొందరగా లేచి అందరం స్నానాలు చేసేసి పూజ చేసుకొని వంట అంతా టిఫిన్ వంట అయిపోయింది అనుకోండి, ఆ సుఖమే వేరనుకోండి. అట్లా ఉంటుంది పరిస్థితి అయితే. ఇంక లోపల ఇవన్నీ ఇంకా నైట్ క్లీన్ చేసిన వాటి మట్టుకే ఎత్తి పెడతాను. అంటే పొద్దున్న క్లీన్ చేసిన వాటి పెడితే నీళ్ళంతా కారుతూ ఉంటాయి అన్నమాట. మా ఇంట్లో సామాన్లు పైన ఎక్కడ పట్టినా సామాన్లు ఉంటే మళ్ళీ నాకు సామాన్లు పిచ్చి తీస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి మళ్ళీ లేనిట్టే ఉంటాయి ఇంట్లో. ఇంకా పెట్టేసి వచ్చే లోపల ఏమో స్నానం చేసి వచ్చింది. ఇంకైతే ఇంకా జల్లు అయితే వేయాలన్నమాట, కొంచెం లేట్ అయిపోతుంది. ఇంక వేసే తలకి అంటే కొంచెం తలకు పోసుకుంది అనమాట, షాంపూ తెప్పించానని చెప్పాను కదా. తెప్పించిన తర్వాత స్నానం చేస్తుంది, అది చూడమంటా ఉంది. పేలు ఏమైనా తగ్గినాను ఒకరోజుకి ఎక్కడ 1-3 సార్లు చూద్దాంలే అని చెప్తా ఉన్నాయి. ఇంకా ఇంక ఈయనైతే కింద దివాన్ కింద స్కేటింగ్ టీ పెట్టున్నాడంట, అవంతా నువ్వు తీగా కొన్ని సాయంత్రం వచ్చినాక మళ్ళీ ఆడుకోవాలి అని చెప్తా ఉన్నాడు. ఇల్లంతా వాటిని వేసుకొని బరాబరా తిరుగుతూనే ఉంటాడు వాటిని. అచ్చర్లు మాదిర అంటే మట్టి అవ్వదు కానీ బయట మట్టిలో ఆడాడు కదా ఎట్లయినా. అదిగాక ఇంకా స్కూల్లో స్కేటింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయలేదన్నమాట. ఈసీఏ క్లాసెస్ ఉంటాయి కదా ఎక్స్ట్రా వచ్చేసి, అవి ఇంకా స్టార్ట్ చేయలేదు. అవి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంట్లో తిరిగాడంటే మట్టే అనమాట. 2 సెట్లు ఉంటాయి, కొత్త వేసుకొని తిరుగుతున్నాడు. పాత ఒకటి మీద మోసిపోయింది, ఇప్పుడు కొత్తవి స్టార్ట్ చేశాడనమాట. పాతవి మళ్ళీ ఊరికి ఎత్తుకెళ్ళి ఊర్లో పెట్టు, ఊర్లో ఆడుకుంటాను అవ్వాలి ఊర్లో అంటా ఉన్నాడు. అవి కనీసం 10 కిలోలు తక్కువ ఉండవు ఆ స్కేటింగ్ టీ అన్నీ ఆయన సామాన్ అంతా, వాటిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు అని చెప్తా ఉన్నాడు. సరే చూద్దాంలే టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్తా ఉంటే మళ్ళీ అట్లా ఒప్పుకోడు, నువ్వు నిజంగానే చెప్తున్నావు కదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ క్వశ్చన్స్ సర్లేరా అని చెప్తా ఉంటే ఇంకేం జడేసేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే పెట్టేసేయాలి. వీళ్ళు పిచ్చి ఏంటో కానీ హ్యాపీగా ఏదో ఒకటి తినచ్చు కదా. అసలు నిన్న పెసరట్ తిన్నారనేసి ఈరోజు మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ స్టార్ట్ చేసినారు. వీడంటే తప్పైందంటే ఆశ కూడా నాకు బ్రెడ్ ఆమ్లెట్ మామూలుగా ఇదైతే పాపము అన్నవే తినేసేది, ఇంకా వాడికి వేయిస్తున్నాం కదా నాకుంటే నాకు కూడా వేసేసి అనేసి. బ్రెడ్ ఎందుకు ఎంత పిచ్చి వెళ్ళకో అర్థం కావట్లేదు. మా ఆయన అదే నాకు ఓవెన్ తీస్తావని బ్రెడ్ ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో అంటే అవసరం లేదు, కావాల్సినప్పుడల్లా నేను తెచ్చి పెడతాను కానీ నీ ఓవెన్లు అవన్నీ మళ్ళీ అడగద్దు అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ పక్కన వీళ్ళు కొంచెం జై అయితే కొంచెం సపోర్ట్ చేస్తారనమాట నాకు, కొంచెం నాన్న తెచ్చి నాన్న కేక్ చేసుకోవచ్చు అవి ఇవి చేసుకోవచ్చు అని ఏదేదో లిస్ట్ చెప్తా ఉంటాడు. నేను ఏమైనా బయట తెస్తా కానీ మీ మా మమ్మీ 2 రోజులు వాడేసి మళ్ళీ పక్కన పెట్టేస్తుంది నాన్న వద్దులే అని చెప్తా ఉన్నాడు అనమాట. సర్లే అనేసి ఇంకా ఆ టాపిక్ అడిగి కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అని
ఇక్కడ వీళ్ళైతే తినేసి ఇంకా రైస్ అయితే ఇంకా ఆసి పెట్టుకుంటా ఉంది. అవి అంటే రైస్లో ఏవైతే వేసుంటాం కదా కొన్ని, అవంతా వేసుంటా అనమాట. అన్నీ ఏరుకొని ఏరుకొని పెట్టుకుంటాను అవంతా, మసాలా కానీ అట్లాంటివి కొత్తిమీర పుదీనా రాకుండా పెట్టుకుంటా ఉంది. ఇంకా స్నాక్స్కి వచ్చేసి యాపిళ్ళు ఇంకా ఇవి దానిమ్మ ఉన్నాయి, అవి వద్దనేసి ఇంకా వీళ్ళు ఇవి మురుకులు ఉంటాయి కదా మురుకులు ఇవి పెట్టుకున్నారు. దీన్ని ఏదో అంటారు చాకుపై ఏదో అంటారు అనుకుంటా. ఇవైతే హోల్సేల్లో తెచ్చి మామూలుగా మనకి 150-145 ఎంతో పడుతుంది అనమాట హోల్సేల్లో. ఒక బాక్స్గా అప్పుడు తెచ్చేవాడు కానీ తెస్తే రెండు రోజుల్లో ఖాళీ చేస్తున్నా అనేసి ఇప్పుడు కావాల్సినప్పుడల్లా ఒక 2-3 అట్లా తెచ్చిస్తూ ఉంటారు స్కూల్కి మటుకు సరిపోయేటట్లు. ఇంక సపరేట్గా పక్కన మురుగులు వేపెట్టేసి ఇంక వాటర్ అయితే ఫిల్ చేస్తున్నా. చేయిది అయితే పెద్ద బాటిల్ అనమాట వాటర్, ఇది ఆశ ఇది, ఇది 1/2 లీటర్ పడుతుంది. 1/2 లీటర్ అమ్మ పొద్దుటి నుంచి సాయంకాలం 4 వరకు అనమాట, స్నాక్స్కి లంచ్కి అన్నిటికీ ఇదే. మళ్ళీ మిగిలించుకోవస్తుంది ఈ వాటర్లో, ఇంట్లో ఉన్నప్పుడు మటుకు తాగుతుంది కానీ బయట తాగదు. జై అయితే ఖాళీ చేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకుంటాడు అని స్కూల్లో. ఈయన ఇంకా ఫోన్ చూసుకుంటా ఉన్న టైం ఉంది కదా అనేసి అయితే ఈ లోపల మళ్ళీ ఈరోజు అయితే స్కూల్కి తొందరగా వెళ్ళిపోయాం అనమాట. అసలు ఎందుకంటే ఆటోలో వెళ్ళమంట, ఈ రోడ్ అంతా రిపేర్ చేస్తూ ఉన్నారు, వెళ్ళడానికి అసలు వీలు లేదని ఇంకా నైటే మా ఆయన ఫోన్ చేస్తున్నాను అనమాట ఆటో వాళ్ళకైతే. ఇంకా అందుకోసం ఇంకా ఆటో అయితే ఆయన్ని 8కి రమ్మంటే ఆయన 7:40కే వచ్చేస్తున్నాడు. ఇంక సరే ఎక్కువ లేట్ చేపిద్దాం ఎందుకనేసి మేము 7:45 అంతా బయలుదేరేస్తున్నాం. ఈ వీధిలో వాళ్ళు కూడా అసలు ఇంకా కొంచెం స్కూల్లో కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళలేదన్నమాట. కొంచెం కాలేజీకి కూడా కొంచెం తొందరగానే ఉంటుంది కదా, 7:40-8 లోపల వెళ్తూ ఉంటారు మేము వెళ్ళే టైంకి అయితే. ఈరోజు అయితే మేమే 7:40కే వెళ్ళిపోయారనమాట స్కూల్కి పాపం. ఇంకా సరే అనేసి ఇంకా అట్లానే ఇద్దరు వెళ్ళరు, ఆటోలైనా పక్కనే కదా స్కూల్ అయినా కూడా వెళ్ళరు. కంపల్సరీ నేను వెళ్ళి అక్కడ వాళ్ళని దించేసి మళ్ళీ నడిచిరావాలా. ఆయన వచ్చేసి తెలిసిన ఆయన ఎప్పుడు వెళ్ళి ఆయన ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు అటు సైడ్ వీధిలో ఉంటారు, ఇంక ఇటు సైడ్ వాళ్ళ వీధిలోంచి మేము ఉన్న వీధికి పక్కన వీధిలో ఉంటారనమాట ఆయన ఆటో అంకుల్ అయితే. ఇంకా వాళ్ళ వీధిలోంచి అయితే తీసుకెళ్తా ఉన్నారు అనమాట, వాళ్ళ వీధిలో కూడా అంతా పని చేపిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఇంకా మాట్లాడుతూ అంటే ఇంకా ఆయన చెప్తా ఉంటాను నేను ఇసిపెడతాను కదమ్మా అంటే ఇంకా వీళ్ళు వినరు అనమాట. కంపల్సరీ నేను వెళ్ళాలన్నమాట వాళ్ళతో. వదిలేశారంటే నేను అక్కడ ఇంకా స్కూల్ కాడ వాళ్ళు వదిలేసి పిల్లల్ని రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఆయన వెళ్ళిపోతాడు కానీ నేను నడుచుకుంటా వచ్చేస్తాను. ఆ రూంత దూరానికి కూడా 500 మీటర్స్ 600 మీటర్స్ ఉంటుంది, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. దానికే వచ్చేసి 50 రూపీస్ అట్లా తీసుకుంటాను అనమాట కన్ఫామ్ అయితే. ట్రాఫిక్ కూడా ఈరోజు అస్సలు లేనే లేదనమాట. ఈ టైంకి వచ్చి అదే చెప్తాను డైలీ టైంకి వద్దాం అసలు ట్రాఫిక్కి వెళ్ళి లే చూడు ప్రశాంతంగా ఉంది అని చెప్తా ఉంటే అస్సలు వద్దనే వద్దంటా ఉంది ఆసి. మనం కరెక్ట్గా మన టయానికి 7:50కి ఇంట్లో బయలుదేరదాం, ఈ టయానికి వద్దు అని చెప్తా ఉంది. కాలేజీ పిల్లలు వచ్చే టైం, వీళ్ళ స్కూల్లో +2 వాళ్ళు ఉన్నారు కదా, ఆ టైంకి ఈ టైంకి వస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి. ఈ టైంకి వస్తే మా క్లాస్లో వాళ్ళు ఎవరు రారు, కూర్చొని ఉన్నారు కదా, వ్యాన్లు అయి రావు అంతా ఉంది. సరే అనేసి ఇంకా ఆల్మోస్ట్ స్కూల్కి దగ్గరకు అయితే వచ్చేస్తున్నాం అనమాట. స్కూల్ స్టార్ట్ అయితే ప్రశాంతంగా ఉంటుంది, బచ్చల్లగా ఉంటుంది వాతావరణం అయితే. అదిగాక జైకి ఏసీ వేరు కానీ మళ్ళీ ఆశ చెప్తాంది ఈ వానలకు దీనికి మళ్ళీ ఏసీ వేస్తారు నాకు చల్లగా ఉన్నది అని చెప్తా ఉంది. ఆశ అయితే ఇంకా ఎంత చల్లనైనా చల్లగానే ఉండాలి తనకైతే. జై అయితే అంత చల్లిని తట్టుకోలేడనమాట కొంచెం. ఇంకా అక్కడ వదిలేసి ఇంకా ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇంకా బియ్యం అయితే ఇంకా ఇడ్లీకి అయితే బియ్యం నానబెట్టేస్తా ఉన్నా. మొన్న పెసరపప్పు వేశాను కదా పెసరట్టు కోసం అయితే అది కొంచెమే ఉందన్నమాట. ఇంకా అది అయిపోయే లోపల అయితే ఇంకా బియ్యం నానబెట్టేసేయాలి బయట. అంటే అయిపోయిన పిండి ఏమి దొరుకుతుంది అనమాట బయట, కానీ ఆ పిండి ఎందుకో నాకు అంతగా నచ్చదు అనమాట. వాళ్ళు సరిగ్గా క్లీన్ చేస్తారో లేదో అనిపిస్తుంది, తప్పదు అన్నప్పుడు తెప్పించి ఇంకా మామూలు టైంలో అయితే తెప్పించాను అనమాట. ఇంకా ఇంక వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో ఎట్ట అన్నం ఉంది, ఇంకా పాలే కాంచేస్తున్నా, ఇంకేం భయం లేదు కదా అనేసి అయితే ఇంకా ఆల్రెడీ నేను ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం అది డికాషన్ అయితే కాంచుకొని తాగేసి వెళ్ళున్నా అనమాట కొంచెం. ఇంక అందుకోసం అయితే ఇంకా డికాషన్ కూడా కడిగేసి అంతా క్లీన్ అయిపోయింది, ఇంట్లో పని అంతా అయిపోయింది అనమాట పొద్దున్నే. అయితే ఇంకా నానబెట్టేసామంటే ఇంకా సాయంత్రం గ్రైండర్కి వేసేయచ్చు. ఇంకా మా ఆయన వస్తే కానీ ఫుడ్ పెట్టాలి, లేదంటే లేదంటే కోర్టుకు వెళ్ళే పని ఉంది లేట్ అవుతుంది అన్నారన్నమాట. అందుకోసం అయితే ఇంకా ఆయన ఇద్దరికి అయితే సరిపోద్ది. ఇంకా అది కూడా తీసేసి రైస్ కుక్కర్లో అది హాట్ బాక్స్లో అవి వేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇంతసేపు చూస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి, మర్చిపోకుండా అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చిన్న లైక్ చేసి వీడియోలో ఉందో కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి. ఇంకా ఇడ్లీ కూడా బియ్యం అయితే ఇప్పుడు మేము అయిపోవచ్చినాయి. ఇంకా
మళ్ళీ రేషన్ కార్డు లేదు కాబట్టి ఇంకా ఎవరినన్నా అడగాలన్నమాట. మళ్ళీ బియ్యం అయితే 1 కిలో 10 రూపీస్ కట్లయితే కొనుక్కునేసామంటే ఒక 10 కిలోలు సరిపోతాయి. తర్వాత పసుపు అయిపోయింటే పసుపు అయితే వేస్తా ఉన్నా. మా అమ్మ చంపేస్తుంది అనమాట ఇట్లాంటి ఇవి కేజీలు పంపిస్తుంది. నాకు ఏడాది పెట్టుకోవాలో ఫ్రిడ్జ్ అనేది చిన్నది అనమాట, డబుల్ డోర్ కాదు, మామూలు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. దాంట్లో ఫ్రిడ్జ్లో చింతపండు, మిరప్పొడి, ధనియాల పొడి, అన్నీ నిమ్మకాయలు కనిసి అన్నీ ఉంటాయన్నమాట. మళ్ళీ వద్దనే పసుపు వచ్చేసి 1.5 కేజీ పంపించింది. ఎట్లో మా చెల్లెలు వచ్చినప్పుడు లాస్ట్ టైం 1/2 కిలో పంపించేసిన 1/2 కిలో అయిపోయింది. ఈ 1/2 కిలో అయిపోయే తలకి ఎన్ని రోజులు పడుతుందో నాకైతే అసలు. ఎవరికైనా ఇస్తాము అంటే మళ్ళీ మా ఆయన పసుపు ఇవ్వచ్చు అట్లా లేదో కనుక్కో. మళ్ళీ మామూలుగా అయితే ఫ్రెండ్స్కి అయితే నేను ఊరగాయ ఇలాంటివి చింతపండు అట్లాంటిది పెట్టేస్తా, అమ్మ అంపించినట్టు అయితే ఇచ్చేస్తా అనమాట వీళ్ళకి. ఇది అంపించో లేదని ఇది కూడా ఆడిచ్చి దంచిన పసుపు కదా, కలరే ఉండదన్నమాట. ఎక్కువ వేసేస్తా ఉన్నాను నేను కూడా. ఇది ఇంకా అయిపోయేతలకే 3-4 నెలలు పడుతుందేమో ఈజీగా. అయితే మళ్ళీ పసుపు అయిపోయిందా, మళ్ళీ పసుపు అంపినా, మిరప్పొడి అంపినా, ఊరగాయ అంపినా. ఊరగాయ మా చెల్లెలు తెచ్చిందే ఇంకా ఉంది. మళ్ళీ ఊరగాయ పంపిస్తా, అది పంపిస్తా, ఇది పంపిస్తా, ఫోన్ చేసినప్పుడల్లా పంపించే పనే ఎప్పుడు. అసలు మామూలుగా వీళ్ళకి లోడ్ ఊరు నుంచి రావట్లేదు అన్నమాట. మా ఆయనది బిజినెస్ కదా, పప్పాయ లోడ్ తెప్పిస్తూ ఉంటాడు ఊరు నుంచి. అవి ఎట్లా లోడ్ అక్కడి నుంచి స్టాక్ లేదని రాలే వచ్చిందంటే ఇంక ఇదే పని, కరింపాకు పంపిస్తాం, వంకాయలు అవి కానీ ఇవి కానీ అనేసి తట్టుకోలేమంటే ఏదో అడవిలో ఉన్నట్టు ఫీల్ అయిపోతారనమాట వీళ్ళు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళంతా ఇట్లే ఉంటారా అనుకుంటే హై క్లాస్ వాళ్ళంతా ఇట్లా ఉండరు. మళ్ళీ తక్కువ వాళ్ళు అట్టుండరు, కానీ మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే ఇంతే ఇదే అనమాట కొంచెం. తర్వాత ఇంక ఇక్కడైతే ఇవి రైస్ వచ్చేసి ఇంకా దాంట్లో హాట్ బాక్స్లో అయితే వేసి పెడతా ఉన్నాయి. ఇంకా ఆయన వచ్చేతలకే ఇంకా చల్లగా పోతుంది కదా, కోట్ అంటే కొంచెం లేట్ అయిపోతుంది. అవి వర్క్ చూసుకొని రావాలి అనేసి అయితే ఇంకా నేను ఇంకా ఇంకా తినేసి హాట్ బాక్స్లో వేసి పెడతాను కదా. ఇవంతా వేసినట్టని మళ్ళీ సామాన్లు పడ్డాయి కదా కొంచెం, అయితే ఇవంతా క్లీన్ చేసేసి నేను తినేసి పెట్టేసా అంటే మళ్ళీ మధ్యాహ్నానికి అయితే ఇద్దరికి సరిపోతుంది. ఇంకొంచెం కావాలంటే ఇంకా పెరుగు ఉంది కదా, పెరుగు చట్నీ చేసేసామంటే బాగుంటుంది అనమాట. రైస్ చల్లగపోయినా స్వీట్ కార్న్ రైస్ తినడానికి టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా అంటే పని లేదనుకున్నాం కానీ ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది అనమాట కొంచెం. కానీ లేకపోయినా పడుకునే టైం ఉంటుంది కానీ నాకు పడుకుంటే ఎందుకో రోజు మళ్ళీ అదే టైంకి నిద్ర వస్తుంది, వద్దు అనిపిస్తుంది, పడుకోకూడదు అనిపిస్తుంది. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మామిడికాయలు తెచ్చున్నాడు. ఇవి మళ్ళీ చెడిపోతాయి అనేసి ఇంకా ముక్కలుగా కట్ చేసి పెట్టేస్తున్నా. మా ఆయన వచ్చి ఇంకా వీళ్ళ పిల్లలు అవి మామిడి తాండ్రాలు చేసిస్తావా అని అడుగున్నారు. నాకైతే నిజంగా రాదనమాట, ఎప్పుడు మా ఇంట్లో మా అమ్మ చేసిందే లేదు, నేను చేయలేదనమాట. యూట్యూబ్లో చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. అసలు సరేలే అనేసి ఏం లేకున్నా వాళ్ళు ఏదేదో యాడ్ చేసి వేస్తున్నారు. మనకు అంతా ఎందుకు లేనేసి అయితే నేను మామిడికాయ ముక్కలకి తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే పట్టేసుకున్నా. దీన్నైతే మిక్సీ పట్టేసుకొని ఇంకా తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా మామిడికాయ పేస్ట్, అదంతా అయితే దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నా. నాకు ఎందుకో డౌట్గానే ఉంది, సర్లే మామిడికాయలు ఇంట్లో ఉన్నాయి కదా, పోతే ఒక 2 కాయలే కదా అనిపించింది. దీంట్లో వేసేసుకున్న తర్వాత మెజర్మెంట్ చెప్తున్నా అనమాట, ఇన్ని గ్రాములకు ఇంత షుగర్ అని. నిజం చెప్పాలంటే నాకు అసలు ఈ మెజర్మెంట్స్ అనేది తెలియదు అసలు. ఇంకా అందుకోసం నాకు నచ్చినంత అంటే మామిడికాయ పుల్లగా ఉందా తీయగా ఉందా మనకు టేస్ట్ తెలుస్తుంది కదా, ఆ టేస్ట్కి తగ్గట్టు వేద్దాంలే అనేసి అయితే ఉద్దేశంతో అయితే చూస్తూ ఉన్నా. తర్వాత అయితే చక్కెర అయితే యాడ్ చేసుకున్నా, కొంతమంది బెల్లం కూడా వేస్తున్నారు. నేనైతే చక్కెర అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట కొంచెం, అంటే నాకు స్వీట్ సరిపోతుంది అనే అంతలో అయితే వేసేసి ఇంకా కలుపుతూనే ఉన్నా. కొంచెం యాడ్ మాడిపోతుందో ఊరికి కడాయి పోతుంది అనేసి భయం అనమాట కొంచెం. తర్వాత ఇది కలుపుతూనే ఉన్నా వాళ్ళు చెప్పినట్టు కొంచెం ఎంతసేపు కలపాలి అనేసి. నాకు అంతసేపు అయిందాక ఎందుకు మాడిపోతుంది అనిపించింది అనమాట. ఇది చక్కెర వేసిన తర్వాత అయితే చక్కెర కరుగుతుంది కదా, చక్కెర బాగా పూర్తిగా కరిగిన తర్వాత చాలామంది లెమను ఇవి మ్యాంగో ఎసెన్స్ అవంతా ఉంటుంది కదా, అవంతా అయితే వేస్తున్నా. నా దగ్గర మ్యాంగో ఎసెన్స్ కూడా లేదు, ఇంకా లెమన్ వేద్దామంటే వేయచ్చో లేదో ఏమైపోతాను భయం మళ్ళీ. సరే ఫస్ట్ టైం కదా, ఒకవేళ బాగా వచ్చినాయి అనిపిస్తే కానీ నేను చూపిస్తాను నెక్స్ట్ టైం, అట్లా ఏమన్నా వేసి చేసుకోవచ్చు అనేటట్లయితే చెప్తాను, లేదంటే ఎందుకు ఇగ్నోర్ చేసేసేయండి అంతే కదా. తర్వాత ఇవి కొద్దిసేపటికి అంటే మంట తగ్గించే పెట్టున్నా కదా, వేడికి అంతా కొంచెం బాగా ఉడుకుతూ ఉందన్నమాట. చక్కెర అయితే బాగా ఫుల్గా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా దించేసుకునే అనేటట్లయితే వచ్చేసిందనమాట. మనకు తెలియదు కదా ఇంక దించుకుంటే మరీ ఎక్కువ గడ్డ కడుతుంది అనేసి
ఇంకా రెండు ప్లేట్లు తీసుకొని కొంచెం నెయ్యి అయితే రాసేసుకుంటున్నాం వాటికైతే, లేదంటే అంటకపోతుందేమో కదా, అందుకే నెయ్యి వేసేసి వీటికైతే ఇంకా అది కొంచెం వేసేసి మనం ఉడకబెట్టుకున్నాం కదా మామిడికాయలకి, ఆ జెల్లీ పేస్ట్ లాగా అయిపోయింది. అది టేస్ట్ చూసి నాకు ఎందుకు అసలు నిజంగా జెన్యూన్ చెప్పాలంటే అంత టేస్ట్ నచ్చలేదన్నమాట పేస్ట్ వచ్చితే. ఒకవేళ ఆరిన తర్వాత ఏమన్నా బాగుంటుందేమో చూద్దాము. ఇదైతే వీటిలో వేసేసుకున్నాను అనమాట. కొంచెం అంటే మరీ పలుసుగా వేయకుండా తిక్కుగా వేయకుండా కొంచెం ఒక రకంగా అయితే వేసేస్తూ ఉన్నాయి. ఇందులోకి వేసేసుకొని ఇంకా ఇది ఎండలో ఇక్కడే కిచెన్లోనే ఫుల్గా ఎండ ఉంది, ఇక్కడ పెట్టేసి ఇంకా తర్వాత అయితే ఇంకా పైన పెట్టేసి ఏమన్నా క్లాత్ ఏదైనా కప్పేయాలన్నమాట, లేదంటే మట్టి దుమ్మై పడుతుంది కదా. అందుకోసం అయితే చూద్దాం మన టైం ఎట్లుండదో. అయితే ఒకవేళ ఫ్లేవర్ బాగాలేదు అంతా బాగా వచ్చింది అనిపిస్తే వాళ్ళు చెప్పినట్టు ఇట్లా లెమన్ మ్యాంగో ఎసెన్స్లు అవన్నీ యాడ్ చేసి చేసుకుందాము. ఇంట్లో చేసినట్టే కదా ఎట్లయినా పిల్లలకి అయ్యి తింటే కానీ ఈసారి అయితే నెక్స్ట్ టైం కంపల్సరీ అయితే చేసి చూపిస్తాను అనమాట. ఇవి ఆరే తలకైనా ఒక రెండు రోజులు పడతాయి అనిపిస్తుంది. ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎట్లొచ్చిందో. అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దండి, కొంచెం అట్లా సపోర్ట్ చేయండి అబ్బా. వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోలు కావాలో, మనం కూడా ఇట్లాంటి ఏమైనా ప్రయోగాలు కావాలేమో చెప్పండి, ఇంకా ప్రయోగాలు చేద్దాము. కొత్తగా ఏదన్నా షాపుకి పోతే బోలుడు దొరుకుతాయి అన్నమాట ఇట్లాంటి పిల్లలకి 10 రూపాయలు. కానీ మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇవైనా ఇంట్లో చేసి పెడితే డబ్బులు మిగులుతాయి, మన చేతితో చేసి పెడితే హెల్దీగా ఉండయని ఆలోచిస్తారు కదా ఆల్మోస్ట్. అయితే నేనైతే అలాగే అనుకుంటా, అందరూ అలా అనుకుంటారో కాదు, బయట షాప్లో తెస్తే ఏం కలుపు ఉంటారో ఎట్లుంటాయి ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా అనుకుంటారో ఏమో. సరే ట్రై చేద్దాం, బాగొస్తే మనం కూడా ఒక వంట కొత్త వంట సక్సెస్ అయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.